రాము నేను వెళ్తున్నాను. రాధ, ఇలా కలుసుకోవడం విడిపోవడం కాకుండా ఎప్పటికీ ఇలా కలిసి కాలం ఎప్పుడు వస్తుంది? నా మెళ్ళో నీ చేతితో మూడు ముళ్ళు పడ్డ రోజున నీ ఆశ తీర్చడమే నా ఆశయం. అన్నట్టు సాయంత్రం నా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ కి నువ్వు వస్తున్నావు. నీ ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ కి నేనెందుకు రావాలి? నువ్వు నా కాబో ఇల్లాలివి గనుక. కంగ్రాచులేషన్స్, మై బెస్ట్ విషెస్ ఆన్ యువర్ మ్యారేజ్. థాంక్యూ. వస్తాను రా. మంచి వస్తాను. ఓకే రాము, మన మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు జరుగుతుందంట? సరిగ్గా మన పెళ్లి అయిన ఏడాదికి. ఎప్పుడు నువ్వు నీ జోకులను అక్కడికి నువ్వు ఏదో తక్కుతున్నట్టు. సరే నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను. హలో బ్యూటీ. ఎవరు నువ్వు? రాజా, ఒంటరిగా ఉన్నావుగా, జంట కలుద్దామని. ఈ రాజా పట్టుకున్న దేన్ని ఓ పట్టాన వదలడం. షట్ అప్, బిహేవ్ యువర్సెల్ఫ్. ఈ పొగర కారణం ఆ పరశురాముణ్ణి చూసుకునేగా నే తలుచుకున్నానంటే ఆ రాముణ్ణి అడవులకు పంపించగలనే. మరొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావే? ముచ్చటైన నీ పెదాలతో ముద్దు పెట్టుకుంటావా? ఇంత పగల నీకు. ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి చేసుకోవడం మగతనం కాదురా. నీకంతగా ధైర్యం ఉంటే నాతో చూసుకోరా. నేను ముచ్చటపడ్డా రాదా, నీకెలా తక్కుందో నేను చూస్తాను. రాధ, ఇంకా ఎందుకలా నీలో నువ్వు బాధపడతావు? వాడికి తగిన బుద్ధి చెప్పానుగా. నేను బాధపడేది వాడు పట్టుకున్న విషయం తలుచుకొని కాదు, పెళ్లి కానీ నా పరిస్థితి తలుచుకొని. రాధ, నీ భయం నాకు అర్థమైంది. ఇంతకాలం ఉద్యోగం కోసం ఆగానే తప్ప నిన్ను దూరంగా ఉంచాలని కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మన పెళ్ళై నువ్వు నా జీవితంలో అడుగు పెడితే నాకు అదృష్టం కలిసి రావచ్చు. రేపే నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను. రాధ, మనిషిలాగా మగాడిలాగా ధైర్యంగా ముందుకొచ్చి దెబ్బతీయలేక చాటు నుంచి తుపాకీతో కాల్చి నా ప్రాణానికి ప్రాణమైన రాజు ప్రాణం తీసిన నిన్ను నేను వదలనురా. ఎవరను? వెయ్యేళ్ళు ఆమె బ్రతుకుని తీయటి ఆమె కలల్ని, దీపం లాంటి ఆ దేవతని బూడిద చేసిన నిన్ను క్షమించడానికి వీలేదురా. హలో పోలీస్ స్టేషన్. పరశురాముడి చేతుల్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ ఎంత చూస్తాను. మిస్టర్, పట్టపగలు పెద్ద మనుషుల ఇంట్లో ప్రవేశించి హత్య చేయాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? ఇన్స్పెక్టర్, దోషిని నేను కాదు. పట్టపగలు పవిత్రమైన ఆలయం ముందు కొత్త పెళ్లి కూతుర్ని దయాదాక్షిణ్యం లేకుండా దారుణంగా హత్య చేసిన అంతకుడు వాడు. నేరస్తుడి నేను కాదు ఇన్స్పెక్టర్, వాడు వాడు. షట్ అప్, అలస్యం. అర్థమైంది ఇన్స్పెక్టర్, అర్థమైంది.
అన్యాయమైన పేదవాడి ఆర్తనాదాన్ని మీ చట్టం పట్టించుకోదు. దారుణంగా దెబ్బతిన్న దీనమైన బీదవాడికన్నిటికీ మీ కోర్టులు న్యాయం చెయ్యవు. కాకి బట్టలు, నల్ల కోట్లు, న్యాయస్థానాలు అన్ని డబ్బు కమ్ముడిపోతున్న ఈ లోకంలో సర్వనాశనమయ్యేది పేదవాడి. అలాంటి వాడి కోసం, వాడి కన్నీళ్లు తుడవడం కోసం, వాడి కష్టాన్ని పోగొట్టడం కోసం ఈ రాముడు పరశురాముడై ఓ కొత్త న్యాయస్థానాన్ని సృష్టిస్తాడు. అక్కడ నిజమైన దోషులందరినీ నిలబడతాడు. నిలబడతాడు. జమీందార్ రఘుపతిరావు కొడుకు రాజా గౌరవార్థం రేపు వాళ్ళ ఇంట్లో పండుగ జరగబోతోంది. ఆ పండుగలో రాజా ఉండకూడదు. ఆ సమయానికి వాడు ఈ పరశురాం న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడి ఉండాలి. అండర్స్టాండ్? ఎస్ బాస్. బాబు రాజా, నువ్వు ఫారిన్ నుండి వచ్చిన శుభ సందర్భంలో నిన్ను కలవాలని మన ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు త్వరగా రావాలి. మీరు పదండి డాడీ, నీ వెనకే వచ్చేస్తాను. విదేశాలకు పారిపోయిన నీ జ్ఞాపక శక్తి ఏమాత్రం తగ్గనందుకు చాలా సంతోషం. నా పేరుతో పాటే నువ్వు నాకు చేసిన అన్యాయం కూడా గుర్తుందనుకుంటాను. నేను చెప్పేది నువ్వే వినాలి. దేవత లాంటి నా ఇల్లాలిని దారుణంగా కాల్చి చంపిన నీకు నేను ప్రతిఫలం ముట్ట చెప్పాలిగా. పరశురాం ప్లీజ్, నన్నేం చేయదు. నాకేదైనా జరిగితే నా భార్య బిడ్డలు ఆదులైపోతారు. ఈరోజు నీ వాళ్ళ గురించి ఆలోచించుకునే నువ్వు ఒక పచ్చని కాపురాన్ని ఆదిలోనే అంతం చేశావు. అందుకు ఈ రోజు అనుభవించి తీరతావు. అయినా చావడం బ్రతకడం అనేది నా చేతుల్లో ఉంచుకోక విధి చేతుల్లో ఉంచుతున్నాను. ఇదిగో వీటిలో ఒక్కొక్క రివాల్వర్ ఉంది. ఒక్కొక్క రివాల్వర్కి ఒక్కొక్క బుల్లెట్ మాత్రమే ఉంది. ఒకటి నా కోసం, ఇంకొకటి నీ కోసం.